అవును మీదే వస్తుంది. రాజేంద్ర బండి ఇంటికాడికి వచ్చాయి. జిల్లాలో చెప్పింది వస్తుందన్నాడు. ముందరది రాలేదంట వచ్చినా చెప్పట్లు మనకు వస్తుంది. అది మొదలుకోండి మన తెలుగు నాట ఒక తరాన్ని ఇచ్చిన వాడు తుఫాన్ ఇచ్చిన వాడు లేకుండా ఒక ఎక్కడ ప్లాన్ చేస్తున్నాను తెలుసుకోవడం దీనికి ఇంత పెడదాం అనుకుంటున్నాను మీ ఇష్టం అంటే చాలా బాగుంది నాకు అది ఆ ఒక్కటి అడుగు నా ఒకటి అడుగు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేస్తాను నాకు ఒక మూట పదం పెట్టి ఇవేమన్నా నాకు అది ఒక బాగా అనిపిస్తుంది ఏదైనా పెట్టన్నా అది అది నేను నేను అది అనను అని అంటాను నువ్వు ఆలోచించు నీ చెట్టకు రేపు నువ్వు ఆలోచించు బాగుంటే పెడదు అది కావేసుకొని తీసుకు ఒక దగ్గర ఒక బోర్డు కనపడదు అప్పుడు రాప్రాప్ సగం ఈ వీక్ అన్నది సగం నాది పెడితే బుహార్ అయిపోతుంది అని అన్న ఈ అన్న దొరికింది నాకు బ్రహ్మాణం అన్న ఏది ఏది అన్న అంటే చాలా బాగుంది చాలా బాగుంది నా చింతకాయ అని కణాల తనకాయ కింది చూపించాలి ఇంకా నేను ఆ పక్క ఇక్కడ చూసుకుంటూ ఆ ఏంటి నా చింతకాయ ఉంటాయి మొన్న అదే ఉంది సముద్రకని తమిళ సాహిత్యాన్ని అవకాశం పెట్టారు కాబట్టి ఆ సినిమాలో వచ్చినప్పటికీ ఒక ఈ దాంట్లో కానీ కోటగాళ్ళు కానీ బ్రహ్మాండ కానీ ఆ సాహిత్యం చూస్తున్నారు అందువల్ల డైరెక్ట్ సాధారణంగా కామర్ ప్లేట్ కావాలంటే డైరెక్టర్ చెప్పింది ఒక శాతం గెలి చేస్తాను కూడా డైరెక్టర్ కూడా మీరు చెప్పేసుకున్నారు ఆయన డైరెక్టర్ తన మధుర అనుకుని చెప్తారు దానికంటే పర్ఫెక్ట్ చేస్తామని మీరు చెప్తారు దానికంటే పర్ఫెక్ట్ చేసేస్తామంటారు షాప్ చేసేది డైరెక్ట్ చెప్పింది డైరెక్టర్ డైరెక్టర్ వన్ మోర్ చేస్తా మీకు ఏది నచ్చితే అదే ఉంచుకోవాలి ఓకే కదా మీకు ఇంకోటి చేస్తా అని చేసేది డబ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే నేను చేసి రెండో షాటే ఉండేదా ఎన్ని సినిమాలు అట్లా ఎన్ని అరే అరే ఏదో డైలాగ్ చెప్పమన్నాను బాబు బాబు మొదటి సినిమా
డైలాగ్ వద్దు, పక్క పక్కనే పెట్టుకున్నాం లోకల్ నేను ఎక్స్ప్రెషన్తో దాని కాన్సెప్ట్ చెప్తాను. అది నన్ను ఏదో అంటాడు పాట, నేనేమో చూస్తుంటాను. అయితే ముందు ముందు తీసుకొని అట్లా ఉంటా అంటే నాకు ధ్యానం దొరకదా ఇట్లా పరపరపర నగిలి నా తొడ అని అర్థం. నీగా నా కొడక నువ్వు అంత అంత నా మంచి డైలాగ్ని మింగేసినవరు నువ్వు బూజీతోటి అక్కడ అక్కడ సందర్భోచితంగా అదే ఆడ ఫెయిల్ అవుతాడు చిన్న లవ్ చేస్తుంటే కోటన్నా నేను లవ్ చేస్తున్నానంటే నన్ను ఏదో అంటాడు అన్నమాట. అంటే నిన్ను అసలు దొరకని ఛాన్స్ అంటే అంత క్లైమాక్స్ పెట్టిండు దాన్ని కత్తి తీసుకొని కొట్టన్నా నువ్వేగా చంపిను చెప్తానండి ఈ కత్తి ఆ కత్తి అని అన్న అది అట్ట పెట్టినామండి. ఎన్ని ఎన్ని చేసిన ఏది ఎటు పోయాను కాలేజ్ స్టూడెంట్కి.